కరాటే కళ్యాణి వరుస వివాదాల్లో చిక్కుకుంటున్నారు. తాజాగా ఆమె ఇంట్లో చైల్డ్ వెల్ఫేర్ అధికారులు సోదాలు నిర్వహించారు. నటి కరాటే కళ్యాణి మరోసారి వార్తల్లో నిలిచారు. ఇప్పటికే కళ్యాణి యూట్యూబర్ శ్రీకాంత్ రెడ్డి మధ్య జరిగిన ఫైట్ తీవ్ర స్థాయిలో చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. పరస్పర దాడుల నేపథ్యంలో ఇరువురిపై కేసులు నమోదు అయ్యాయి. తాజాగా కరాటే కళ్యాణి ఇంట్లో చైల్డ్ వెల్ఫేర్ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఆమె అక్రమంగా చిన్నారిని కొనుగోలు చేసినట్లు ఫిర్యాదులు అందాయి. దీంతో ఆమె ఇంటికి వెళ్లిన అధికారుల బృందం పాప గురించి వివరాలు ఎంక్వైరీ చేస్తుంది. ఆమె చిన్నారిని చట్టబద్ధంగా దత్తత తీసుకుందా అనే విషయంపై ప్రధానంగా ప్రశ్నలు గుప్పిస్తున్నారు. అందుకు సంబంధించిన డాక్యుమెంట్స్ వెరిఫై చేస్తున్నారు. కాగా ఇటీవల శ్రీకాంత్ రెడ్డితో గలాటా జరిగినప్పుడు కూడా ఆమెతో పాటు పాప ఉన్న విషయం తెలిసిందే. తనపై దాడి చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని కంప్లైంట్ ఇస్తే ఇరువురిపై ఒకే రకమైన కేసులు పెట్టి నిందితునికి సపోర్ట్ చేస్తున్నారంటూ కరాటే కళ్యాణి ఎస్ఆర్ నగర్ సిఐ సైదులపై ఫైర్ అయింది. విధుల్లో ఉన్న పోలీస్ అధికారులతో గొడవ పట్టడం కరెక్ట్ కాదని స్టేషన్ నుంచి ఆమెను బయటకు పంపించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన కళ్యాణి సిఐపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తనకు న్యాయం జరిగే వరకు పోరాడుతానన్నారు. కరాటే కళ్యాణి చేస్తున్న ఆరోపణలపై సిఐ సైదులు స్పందించారు. చట్ట ప్రకారం సినీ నటి కరాటే కళ్యాణి యూట్యూబ్ ఫ్రాంక్ స్టార్ శ్రీకాంత్ రెడ్డి ఫిర్యాదులను తీసుకుని కేసులు నమోదు చేశామన్నారు. కళ్యాణి అనవసరంగా ఇష్యూ చేస్తుందని చెప్పారు. ఎంక్వైరీ చేసి ఎవరిది తప్పుంటే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సిఐ తెలిపారు. కరాటే కళ్యాణి వరుస వివాదాల్లో చిక్కుకుంటున్నారు. తాజాగా ఆమె ఇంట్లో చైల్డ్ వెల్ఫేర్ అధికారులు సోదాలు నిర్వహించారు. నటి కరాటే కళ్యాణి మరోసారి వార్తల్లో నిలిచారు. ఇప్పటికే కళ్యాణి యూట్యూబర్ శ్రీకాంత్ రెడ్డి మధ్య జరిగిన ఫైట్ తీవ్ర స్థాయిలో చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. పరస్పర దాడుల నేపథ్యంలో ఇరువురిపై కేసులు నమోదు అయ్యాయి. తాజాగా కరాటే కళ్యాణి ఇంట్లో చైల్డ్ వెల్ఫేర్ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఆమె అక్రమంగా చిన్నారిని కొనుగోలు చేసినట్లు ఫిర్యాదులు అందాయి. దీంతో ఆమె ఇంటికి వెళ్లిన అధికారుల బృందం పాప గురించి వివరాలు ఎంక్వైరీ చేస్తుంది. ఆమె చిన్నారిని చట్టబద్ధంగా దత్తత తీసుకుందా అనే విషయంపై ప్రధానంగా ప్రశ్నలు గుప్పిస్తున్నారు. అందుకు సంబంధించిన డాక్యుమెంట్స్ వెరిఫై చేస్తున్నారు. కాగా ఇటీవల శ్రీకాంత్ రెడ్డితో గలాటా జరిగినప్పుడు కూడా ఆమెతో పాటు పాప ఉన్న విషయం తెలిసిందే. తనపై దాడి చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని కంప్లైంట్ ఇస్తే ఇరువురిపై ఒకే రకమైన కేసులు పెట్టి నిందితునికి సపోర్ట్ చేస్తున్నారంటూ కరాటే కళ్యాణి ఎస్ఆర్ నగర్ సిఐ సైదులపై ఫైర్ అయింది. విధుల్లో ఉన్న పోలీస్ అధికారులతో గొడవ పట్టడం కరెక్ట్ కాదని స్టేషన్ నుంచి ఆమెను బయటకు పంపించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన కళ్యాణి సిఐపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తనకు న్యాయం జరిగే వరకు పోరాడుతానన్నారు. కరాటే కళ్యాణి చేస్తున్న ఆరోపణలపై సిఐ సైదులు స్పందించారు. చట్ట ప్రకారం సినీ నటి కరాటే కళ్యాణి యూట్యూబ్ ఫ్రాంక్ స్టార్ శ్రీకాంత్ రెడ్డి ఫిర్యాదులను తీసుకుని కేసులు నమోదు చేశామన్నారు. కళ్యాణి అనవసరంగా ఇష్యూ చేస్తుందని చెప్పారు. ఎంక్వైరీ చేసి ఎవరిది తప్పుంటే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సిఐ తెలిపారు.